గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగడానికి తగు జాగృతలు తీసుకుంటున్నామని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తిమ్మాపురం సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే తగు జాగృతలు తీసుకుంటామని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తిమ్మాపురం గ్రామ పంచాయతీ ఉండడం జరిగింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ తర్వాత ఎలక్షన్స్ జరుపుకోమని చెప్పిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహిస్తుంది. మరి అందులో భాగంగా ఈరోజు తిమ్మాపురం పంచాయతీలో మనం ఉండడం జరిగింది. నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు రేపు ఎల్లుండి అంటే ఈ 3 డేస్లో నామినేషన్స్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. మరి మనం ఏదైతే ఉన్నామో జిల్లా పరిషత్ ఆ గ్రామ పంచాయతీ తిమ్మాపురంలో ఉన్నామో మనతో పాటు పోలీసు వారు కూడా ఎక్కడెక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పుడు చర్య తీసుకుంటున్నారు. మరి మనతో పాటు కే విజయబాబు మనతో పాటు ఎస్ఏ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే మనం స్పష్టంగా చూసాము, ఎవరైతే ఉన్నారో ఆ చెట్ల కింద ఎవరైతే నామినేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తరలించి ఏదైతే బౌండరీ లైన్స్ 100 మీటర్స్ బౌండరీ లైన్స్ పెట్టడం అవతలే ఉండని చెప్పి అని చెప్పడం కూడా జరిగింది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పోలీసు కూడా చాలా కఠినమైన చర్య తీసుకుంటుంది. మరి కాసేపట్లో పెద్ద నాయకులు టీడీపీ కొంతమంది నాయకులు వస్తున్నారు ఇక్కడికి. చూద్దాం మరి ఈ రకంగా చర్య తీసుకుంటే మరి సార్ ప్రయత్నం సార్ చెప్పండి సార్, ఇప్పటిదాకా ఎలా జరుగుతుంది, ఇంక రేపు లాస్ట్ రోజు, ఈరోజు సెకండ్ డే, నేను ఫస్ట్ డే, ఏ రకంగా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి నామినేషన్స్ అనేవి నిన్న నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ పంచాయతీ మా తిమ్మాపురం గ్రామ పంచాయతీలో ఒక నామినేషన్ సెంటర్ పెట్టారు. ఈ నామినేషన్ సెంటర్లో మొత్తం 3 పంచాయతీలు ఉన్నాయి. ఈ 3 పంచాయతీలు ఏంటంటే సూర్యరావుపేట, పినుమర్తి అండ్ తిమ్మాపురం. నిన్నైతే ప్రశాంతంగానే జరిగింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగానే జరిగింది. అలాగే మా ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాం నయీం అస్మి గారు, అలాగే మా ఎస్డిపిఓ మరియు భీమారావు గారు మరియు మా సిఏ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే నామినేషన్ సెంటర్ ఉందో ఆ నామినేషన్ సెంటర్స్ నుంచి 100 మీటర్స్ బౌండరీ లైన్ అవతల మాత్రమే ఎవరైనా వాళ్ళతో పాటు వచ్చే ఊరేగింపుగా వచ్చే వాళ్ళందరూ అక్కడ మాత్రమే ఉండాలి. సర్పంచ్ కానీ తర్వాత వార్డు మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం ఒక్కొక్క క్యాండిడేట్కి 2 చొప్పున అలౌ చేయడం జరుగుతుంది. ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ వ్యతిరేకిస్తే యాజ్ పర్ ఎంసీసీ రూల్స్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నిన్నైతే చాలా ప్రశాంతంగా జరిగింది, ఈ రోజు కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీసు వారు యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ పర్యవేక్షణలో ఇక్కడ ఎస్సీలు అందరూ కూడా చాలా వాళ్ళంతో నైపుణ్యంతో వ్యవహరించి ఎటువంటి శాంతి భద్రతలు లోటు లేకుండా ప్రతి ఒక్కళ్ళని అవాయిడ్ చేసి 100 మీటర్లు అవతలే పెట్టి చేసి ఏర్పాటు చేస్తున్నారు. చూద్దాం మరి ఇంకాసేపట్లో అయితే నామినేషన్ ప్రక్రియ ఇంకా జోరు అందుకుంటుంది. ఎందుకంటే నిన్నే ప్రారంభించగా నిన్న మందంగా సాగిందని చెప్పొచ్చు. మరి ఈ రోజు ఎంతవరకు చదువుతూ చెప్తున్నారు, ఎందుకంటే రేపే లాస్ట్ రోజు కాబట్టి చూద్దాం ఎటువంటి ఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటాయి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.